ఢిల్లీలో జరిగిన ఒక స్టూడెంట్ మర్డర్, చెయ్యని తప్పుకి ఇరుక్కోబోతున్న ఒక కుర్రోడు, వేల మంది స్టూడెంట్స్, వందల మంది టీచర్స్ మధ్య కిల్లర్ను కనుక్కోవటానికి వీరికి ఉన్న సమయం కేవలం 40 నిమిషాలు మాత్రమే. ఆ కిల్లర్ ఎవరో, స్టూడెంట్ను ఎందుకు చంపాల్సి వచ్చిందో చూసేద్దాం 4th పీరియడ్ మిస్టరీ ద్వారా. ఇంకెందుకు లేట్, మూవీలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్కి సపోర్టింగ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న గంట లాగబెట్టి ఒకటి కొట్టండి. అప్పుడే ఫ్యూచర్లోనే పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సమయానికి స్కూల్కి రావటానికి వేగంగా పరుగుపెడుతున్న స్టూడెంట్స్ దగ్గర నుంచి కథ మొదలవుతుంది. అది ఇంగ్లీష్ పీరియడ్. ఎంతో శ్రద్ధగా పాఠం వింటున్న స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా భయంతో గట్టిగా అరవటం మొదలు పెడతారు. ఎందుకంటే వారిలోనే ఒక కుర్రాడు నోటి నుండి నురగలు కక్కుంటూ కింద పడిపోయి సృహ కోల్పోతాడు. అది చూసిన ఇంగ్లీష్ టీచర్ సైతం షాక్తో నిల్చుండిపోతుంది. క్లాస్లోని అరుపులను విన్న టీచర్ క్యాంగ్ వేగంగా అక్కడికి చేరుకొని ఆ స్టూడెంట్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా అప్పుడే అతడు తాగిన జ్యూస్ బాటిల్ తోటి స్టూడెంట్ అయిన కిమ్కి కనిపిస్తుంది. బహుశా దానివల్ల ఏమైనా జరిగుండొచ్చు అని షాక్లో ఉండిపోతాడు కిమ్. అలా జరిగిన 2 వారాల తర్వాత ఆ కుర్రాడు చనిపోయాడు అని స్టూడెంట్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ బాధపడతారు. కానీ పూర్తి ఆరోగ్యంతో కోలుకొని స్కూల్కి వచ్చిన ఆ కుర్రాడిని చూసిన ప్రతి స్టూడెంట్ ఆత్మ అనుకొని భయపడగా, లీ అనే ఈ అమ్మాయి మాత్రం కొంచెం కూడా వనకదు బెనకదు. ఎందుకంటే ఈ అమ్మాయిది ఒక విచిత్రమైన క్యారెక్టర్. ఈమె ముఖం మొత్తం కూడా జుట్టుతో కప్పబడి ఉండటంతో అందరూ లీని ఎగతాళిగా కటన్ అంటూ పిలుస్తారు. అలానే లీ కూడా ఎవరితో అంతగా స్నేహం చేయదు. ఎప్పుడూ క్రైమ్ మరియు మర్డర్ స్టోరీస్నే చదువుతూ ఆమె లోకంలోనే ఉంటుంది. అలా రోజు లైబ్రరీ టీచర్ శాంగ్ మీ దగ్గర నుండి 2-3 క్రైమ్కు సంబంధించిన పుస్తకాలను తీసుకుంటుంటుంది లీ. అదే క్లాస్లో చదువుతున్న ఈ అబ్బాయి పేరు హ్యాన్ జియాంగ్. సౌత్ కొరియా వ్యాప్తంగా ఫస్ట్ ర్యాంకర్ అయిన హ్యాన్ జియాంగ్కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. కానీ అతడు మాత్రం అమ్మాయిలకి దూరంగా ఉంటూ పూర్తి లక్ష్యం చదువు మీదనే పెడుతుండేవాడు. ఇంకా క్లాసులు వేరైనప్పటికీ హ్యాన్ జియాంగ్ మరియు డాల్ అనే కుర్రోడు ప్రాణ స్నేహితులు. సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరూ కలుసుకొని సరదాగా మాట్లాడుకుంటూ గడుపుతారు. మరోవైపు జరిగిన సంఘటన గురించి టీచర్స్తో మాట్లాడతాడు స్కూల్ ప్రిన్సిపల్. ఏదైతే జ్యూస్ కుర్రోడు తాగాడో దానిలో విషం కలిసినట్టుగా స్కూల్ పరువు పోకుండా ఉండటానికి విషయం దాచే ప్రయత్నంగా డాక్టర్కు లంచం ఇచ్చినట్టు చెప్తూనే త్వరగా ఇలాంటి పని ఎవరు చేశారో కనుక్కోమని హ్యాన్ అనే టీచర్కి చెప్తాడు ప్రిన్సిపల్. ఇంకా కిమ్ అనే ఈ కుర్రోడు ప్రవర్తన మరియు బుద్ధి చెడ్డవి కావటంతో బ్రేక్ సమయంలో అతడి పక్కనే డ్యాన్స్ వేస్తున్న అమ్మాయిని అసభ్యంగా ఫోటో తీసి స్నేహితులకు చూపిస్తూ ఆనందపడుతుంటాడు కిమ్. అది మొత్తం గమనించిన హ్యాన్ జియాంగ్ పొగరుగా ప్రవర్తిస్తున్న కిమ్ను పట్టుకొని కొట్టడం మొదలు పెడతాడు. అంతలో క్లాస్కి పాఠం చెప్పడానికి వచ్చిన టీచర్ హ్యాన్ గొడవకు కారణమైన కిమ్ మరియు హ్యాన్ జియాంగ్ను గోడ కుచ్చి వేయించటంతో పాటు పొగరుగా మాట్లాడిన కిమ్ చెవి సైతం కొరుకుతాడు. అలానే హ్యాన్ జియాంగ్కి కూడా క్లాస్ను క్లీన్గా ఉంచే బాధ్యతతో పాటు ఏ గేమ్స్ పీరియడ్కి వారం పాటు వెళ్ళకూడదు అనే పనిష్మెంట్ను వీరిరువురికి వేస్తాడు టీచర్ హ్యాన్. స్కూల్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న హ్యాన్ జియాంగ్కి నక్కి నక్కి స్విమ్మింగ్ పూల్ రూమ్లోకి చూస్తున్న డాల్ కనిపిస్తాడు. అక్కడికి వెళ్ళి చూసిన హ్యాన్ జియాంగ్కి ఎప్పుడూ దెయ్యంలా జుట్టు ముందుకేసుకొని ఉండే లీ స్విమ్ సూట్లో చాలా అందంగా కనబడుతుంది. లీ నుండి చూపు తిప్పుకోలేని హ్యాన్ జియాంగ్ ఆమె ఊహల్లోనే తేలుతుంటాడు. ఇంకా మరుసటి రోజు క్లాస్కి వెళ్ళి స్టాఫ్ రూమ్కి వచ్చిన టీచర్ క్యాంగ్ను ఆట పట్టిస్తుంటాడు తోటి టీచర్ ఎంబీసీ. అదేంటంటే టీచర్ క్యాంగ్ సూట్ బటన్ ఊడిపోతుండటంతో త్వరగా పెళ్లి చేసుకోండి సార్, మీకు బ్యాచులర్ తిప్పలు తప్పుతాయి అని ఎంబీసీ అనగా ఆ మాటలకు చిన్నగా నవ్వి తలాడిస్తాడు టీచర్ క్యాంగ్. ఇంకా 4వ పీరియడ్ మొదలవటంతో స్టూడెంట్స్ అందరూ గేమ్స్ క్లాస్కు వెళ్ళగా పనిష్మెంట్ కారణంగా హ్యాన్ జియాంగ్ మరియు కిమ్ క్లాస్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. లీని హ్యాన్ జియాంగ్ ఇష్టపడుతున్నట్టుగా విషయం గ్రహించిన కిమ్, ఎంతో శ్రద్ధగా వర్క్ చేసుకుంటున్న హ్యాన్ జియాంగ్ వద్దకు వచ్చిన కిమ్ అంతకు ముందు రోజు జరిగిన గొడవకు ప్రతీకారంగా లీ గురించి అసభ్యంగా మాట్లాడటం మొదలు పెడతాడు. అంతటితో ఆగకుండా, నువ్వు మగాడివైతే ఇదిగో కత్తి నన్ను చంపు అంటూ హ్యాన్ జియాంగ్ను రెచ్చగొడుతుంటాడు కిమ్. కోపాన్ని అణచిపెట్టుకున్న హ్యాన్ జియాంగ్ ఒక్కసారిగా పైకి లేచి కత్తి పట్టుకొని అతడి జోలికి రావద్దు అంటూ కిమ్కి చెప్తుండగా
అంతలో అటుగా వెళ్తున్న హ్యాన్జియాంగ్ను ఇష్టపడే ఒక అమ్మాయి వారి మధ్య జరిగిన గొడవ మొత్తం చూసి భయంతో అక్కడ నుండి పరుగు పెడుతుంది. కోపం తగ్గించుకున్న హ్యాన్జియాంగ్ నా చేతిలో చనిపోయి అర్హత కూడా నీకు లేదు అంటూ కిమ్కి చెప్పి వాష్రూమ్కి వెళ్తాడు. అప్పుడే వాష్రూమ్కి వచ్చిన టీచర్ హ్యాన్ ఇవాళ స్కూల్ ఇన్స్పెక్షన్ కోసం కమిషనర్ వస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు క్లాస్లోనే ఉండమని హ్యాన్జియాంగ్కి చెప్తాడు. ఇంకా క్లాస్కి చేరుకున్న హ్యాన్జియాంగ్కి రక్తం మడుగులో చచ్చిపడి ఉన్న కిమ్ కనిపిస్తాడు. అతడు చూస్తుంది నిజమా కాదా అనే భ్రమలో ఉన్న హ్యాన్జియాంగ్కి రక్తంతో ఉన్న కత్తి కనిపిస్తుంది. దాన్ని పట్టుకున్న హ్యాన్జియాంగ్ భయంతో అలానే నిల్చుండిపోతాడు. మరోవైపు ఎంతో సరదాగా ఆడుకుంటున్న స్టూడెంట్స్ మధ్యలోంచి ముభావంగా ఉన్న లీ క్లాస్కి తిరిగి వచ్చేస్తుంది. ఆమెను చూసిన హ్యాన్జియాంగ్ కంగారు పడుతూ ఈ హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటుంటాడు. ఇది ఇలా ఉండగా ఇన్స్పెక్షన్ కోసం కమిషనర్ రానే వస్తారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న హ్యాన్జియాంగ్ కత్తిని పట్టుకోవటంతో అతడి చేతికి అంటిన రక్తం మరకలను షట్కు తుడిచేస్తాడు. అక్కడి పరిస్థితిని మొత్తం గమనించిన లీ చిన్నగా నవ్వుతూ ఈ హత్య నువ్వు చేయలేదని నాకు తెలుసు అని హ్యాన్జియాంగ్కి చెప్తుంది. అతడి మాటలు నమ్మినందుకు ధైర్యం తెచ్చుకున్న హ్యాన్జియాంగ్ పోలీసులకు ఫోన్ చేయబోతుంటాడు. లీ చెయ్యొద్దు అని ఎంత ఆపటానికి ప్రయత్నించినప్పటికీ హ్యాన్జియాంగ్ ఆగకపోవటంతో అతడి ఫోన్ లాక్కొని చెంప పగలగొడుతూ అందరూ నువ్వు చెప్పే మాటలు నమ్మటానికి పిచ్చివాళ్ళు కాదు ఎందుకంటే కత్తి నువ్వు పట్టుకున్నందువల్ల దానిమీద నీ వేలి ముద్రలు ఉన్నాయి అని అర్థమయ్యేలా చెప్తుంది. ఎప్పుడు క్రైమ్ కథలను చదివేళ్ళి క్లాస్లో ఉన్న ఆధారాలను బట్టి ఆమె ఊహకు పొదును పెట్టి జరిగిందేంటో హ్యాన్జియాంగ్కి చెప్పుకొస్తుంది. మొదటిగా క్లాస్లో ఒంటరిగా ఉన్న కిమ్ను గమనించిన కిల్లర్ వెనుక నుండి కత్తితో దాడి చేసి చంపి ఉండొచ్చు. ఒకవేళ ముందు నుంచి కిల్లర్ వస్తే కనుక అతడిని గమనించిన కిమ్ పరుగైనా తీసేవాడు కదా. ఇంకా రెండవది కిల్లర్ చంపడానికి వస్తూ రెయిన్ కోట్ను ధరించి ఉంటాడు ఎందుకంటే రక్తం అతడి మీదకి చిందినప్పటికీ రెయిన్ కోట్ కాపాడుతుంది. పైగా ఈరోజు స్కూల్ ఇన్స్పెక్షన్ కాబట్టి డ్రెస్ మార్చుకునేంత సమయం ఏ స్టూడెంట్కి కానీ టీచర్కి కానీ దొరకదు. ఇంకా మూడవది స్టూడెంట్ హత్య చేసే ఛాన్సే ఉండదు ఎందుకంటే ఒక స్టూడెంట్ వాష్రూమ్ అంటూ బయటికి వచ్చినప్పటికీ అతడు రెయిన్ కోట్ ధరించి కిమ్ను చంపి మళ్ళీ రెయిన్ కోట్ను దాచేంత సమయం ఉండదు కాబట్టి ఇది చేసింది మొత్తం కూడా ఎవరో ఒక టీచర్ అయ్యుంటారు అని లీ అంటూ మనం కిల్లర్ను ఫోర్త్ పీరియడ్ ముగిసే లోపల కనుక్కోవాలని ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తుంది. కిల్లర్ను పట్టుకునే ఆసక్తితో ఉన్న లీ ఆమె జుట్టును కళ్ళ మీద నుండి తొలగించి పైకి పెట్టుకుంటుంది. ఇక్కడ మీకు ఒక సందేహం వచ్చే ఉండాలి, హ్యాన్జియాంగ్ కిల్లర్ కాదు అని లీ ఎలా కనుక్కుందని. ఎలా అంటే కిమ్ను ముందు నుంచి లేక వెనుక నుంచి పొడిచిన రక్తం చినుకులు పడాలి కదా. కనీసం ఒక్క చుక్క కూడా పడకుండా క్లీన్గా ఉన్న హ్యాన్జియాంగ్ షర్ట్ను బట్టి లీ అలా అంచనా వేస్తుంది. ఇంకా ప్లాన్లో భాగంగా ముందుగా కంప్యూటర్ ల్యాబ్కు వెళ్ళిన లీ మరియు హ్యాన్జియాంగ్ వారి చాకచక్యంతో డోర్ లాక్ను ఓపెన్ చేసి స్టూడెంట్స్ యొక్క అందరి ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాకపోతే వారి ప్రయత్నానికి అడ్డుకట్టగా సిస్టమ్కి పాస్వర్డ్ ఉంటుంది. పైగా కంప్యూటర్ ల్యాబ్ ఇన్ఛార్జ్ టీచర్ హ్యాన్ కావటంతో ఎటువంటి పాస్వర్డ్ పెట్టి ఉండొచ్చు అని ఆలోచిస్తుంటారు. అంతకుముందే వాష్రూమ్కి వెళ్ళిన హ్యాన్జియాంగ్కి టీచర్ హ్యాన్ ఫోన్కి ఉన్న కీ చైన్లోని అక్షరాలు గుర్తొచ్చి ప్రయత్నించడంతో సిస్టంలోని డేటాబేస్ ఓపెన్ అవుతుంది. ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయని లీ స్టూడెంట్స్ నెంబర్స్ మొత్తం ఆమె ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. తిరిగి క్లాస్కి చేరుకున్న వారిద్దరూ కూడా ముందుగా ఫోర్త్ పీరియడ్కి లేట్గా వచ్చినా లేక పీరియడ్ ముగవకముందే ఏ టీచర్ అయినా ముందుగా వెళ్ళిపోయినా వారి పేరుని ఈ నెంబర్కు తెలియజేయండి, ఇట్లు మీ కమిషనర్ స్కూల్ ఇన్స్పెక్షనర్ అని లీ ఒక నకిలీ మెసేజ్ను స్టూడెంట్స్ అందరికీ పంపిస్తుంది. ఇది ఇలా ఉండగా లీ గ్రౌండ్లో లేదు అన్న విషయం తెలుసుకున్న పీటీ సార్ ఆమెను తీసుకురమ్మంటూ వేరే ఒక అమ్మాయిని క్లాస్కి పంపిస్తాడు. మరోవైపు కిమ్ ల్యాప్టాప్ మరియు ఫోన్ కిల్లర్ తీసుకువెళ్ళినట్టుగా గుర్తించిన హ్యాన్జియాంగ్ మరియు లీ స్టాఫ్ రూమ్కు బయలుదేరుతారు. ఇంతలో గ్రౌండ్ నుంచి స్టూడెంట్ లోపలికి వస్తున్నట్టుగా గుర్తించిన లీ బయటకు వెళ్తున్న హ్యాన్జియాంగ్ను లోపలికి లాగుతూ కిస్ చేస్తుంది. వారిని చూసిన అమ్మాయి నార్మల్ హెయిర్ స్టైల్లో ఉన్న లీని గుర్తుపట్టకపోగా ఎవరో ప్రేమ జంట వారి క్లాస్లో ఉన్నట్టుగా భావించి లోపలికి రాకుండా వెనుతిరిగి లీని వెతుకుతూ వెళ్తుంది.
ఒకవైపు మర్డర్ కేస్ సాల్వ్ చేస్తూనే అతడి ప్రేమకు రూట్ వేస్తుంటాడు హ్యాంజియాంగ్. ప్రిన్సిపల్ నేమో కమిషనర్కు స్కూల్ మొత్తం చూపిస్తుంటాడు. ఇంకా స్టాఫ్ రూమ్లో టీచర్ ఎంబీసీ ఒక్కడే ఉండటంతో ప్రిన్సిపల్ మిమ్మల్ని స్కూల్ వెనకమాల ఉన్న గ్రౌండ్కి రమ్మంటున్నారు అని హ్యాంజియాంగ్ చెప్పేసి బయటకు వెళ్తాడు. వెళ్ళాలా వద్దా అనే ఆలోచనతో ఉన్న ఎంబీసింగ్ ప్రిన్సిపల్ మాట కోసం బయలుదేరుతాడు. ఎంబీసింగ్ వెళ్ళటం గమనించిన లీ మరియు హ్యాంజియాంగ్ లోపలికి చొరబడి అందరి టీచర్ల డెస్కులు గాలించటం మొదలు పెడతారు. కానీ ఎవరి డెస్క్లో కూడా ఏ ఆధారాలు లభించవు. ఇంకా చివరిగా ఎంబీసీ డెస్క్ లాక్ వేసి ఉండటంతో దాన్ని స్క్రూడ్రైవర్తో ఓపెన్ చేసిన హ్యాంజియాంగ్ రక్తంతో ఉన్న ల్యాప్టాప్ మరియు ఫోన్ చూసి షాక్ అవుతాడు. మరోవైపు ప్రిన్సిపల్ను కలవటానికి గ్రౌండ్కి వెళ్ళిన ఎంబీసీకి ఎవరూ కనిపించకపోవటంతో హ్యాంజియాంగ్ అబద్ధం చెప్పినట్టుగా గ్రహించి కోపంతో వేగంగా పరుగు తీస్తూ స్టాఫ్ రూమ్కు చేరుకుంటాడు. ఇంకా అతడి డెస్క్ ఓపెన్ అయ్యి ఉండటంతో పరుగు పరుగున హ్యాంజియాంగ్ కోసం వస్తుంటాడు. క్లాస్కి చేరిన వీరిరువురూ కూడా ల్యాప్టాప్లోని ఆధారాల కోసం వెతకటం మొదలు పెడతారు. కానీ అన్నిటినీ ఎంబీసీ డిలీట్ చేయడంతో వీరి పని చాలా కష్టమవుతుంది. ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ అలానే మిగిలిన ఫైల్స్ను కోడింగ్ ద్వారా వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తుంటాడు హ్యాంజియాంగ్. అంతలో అక్కడికి చేరిన టీచర్ ఎంబీసీ ఫోన్ మరియు ల్యాప్టాప్ను తిరిగి ఇవ్వమని వారిని బెదిరిస్తూ ముందు ముందుకి వస్తుంటాడు. అతడి చెర నుండి తప్పించుకుంటూ పరుగు పెడుతున్న లీ మెట్ల మీద నుండి జారి కింద పడిపోతుంది. కాలు వెనికి నడవలేకపోతున్న లీని భుజాన్ని ఎక్కించుకొని మరీ స్కూల్ మేడ మీదకి చేరుతాడు హ్యాంజియాంగ్. కానీ అక్కడికి కూడా వారిని వెతుక్కుంటూ చేరిన టీచర్ ఎంబీసీ కిమ్ హత్య అతడు చేయలేదంటూ బ్రతిమిలాడుతూ ఫోన్ మరియు ల్యాప్టాప్ ఇవ్వమంటూ అడుగుతుంటాడు. హ్యాంజియాంగ్ ఆపదలో ఉన్నట్టు తెలుసుకున్న డాల్ బెదిరిస్తూ అడుగు ముందుకేస్తున్న టీచర్ ఎంబీసీను వెనక నుండి బుర్ర మీద ఒకటిచ్చి స్రో కోల్పోయేలా చేస్తాడు డాల్. ఎంబీసీ స్రోహలోకి వచ్చేలోపు ల్యాప్టాప్ను బ్యాకప్ చేస్తాడు హ్యాంజియాంగ్. ఇంకా కిమ్ తీసిన ఒక వీడియోలో ఎంబీసీకి మరియు ఇంగ్లీష్ టీచర్కు అఫైర్ ఉన్నట్టుగా తెలుసుకున్న లీ మరియు హ్యాంజియాంగ్కి విషయం మొత్తం అర్థమవుతుంది. వారి అఫైర్ బయటికి తెలియకుండా ఉండటానికి బ్లాక్మెయిల్ చేస్తున్న కిమ్ను ఎంబీసీ చంపేసి ఆ వీడియోస్ అన్నిటినీ ఎవరికి అనుమానం రాకుండా డిలీట్ చేసేశారని. కేస్ సాల్వ్ అయిన సంతోషంలో ఉన్న హ్యాంజియాంగ్ టీచర్ ఎంబీసీను జాగ్రత్తగా గమనించమంటూ లీ మరియు డాల్కి చెప్పి క్లాస్లోని డోర్స్ ఓపెన్ చేయడానికి వస్తాడు. ఇంకా ఇన్స్పెక్షన్ నిమిత్తం హ్యాంజియాంగ్ కోసమే క్లాస్కి వచ్చిన టీచర్ హ్యాన్ కిమ్ శవం చూసి ఒక్కసారిగా భయంతో ఏడుస్తాడు. విషయం తెలియని టీచర్ హ్యాన్ అనారోగ్యంతో చనిపోయిన అతడి సొంత కొడుకుల హ్యాంజియాంగ్ను భావిస్తూ నీ భవిష్యత్తు పాడవకూడదు అంటే నీ తరపున నేరం నేను ఒప్పుకుంటూ జైలుకు వెళ్తానంటూ కిమ్ శవాన్ని పట్టుకొని టీచర్ హ్యాన్ అంటుండగా అంతలో కిమ్ కుర్చీ నుండి ఒక బటన్ కింద పడుతుంది. అది గమనించిన హ్యాంజియాంగ్ వెనువెంటనే టీచర్ ఎంబీసీ వద్దకు పరుగు తీసి విషయం తెలుసుకుంటాడు. ఏదైతే బటన్ దొరికిందో అది ఎంబీసీది కాదు అని తెలియటంతో మళ్ళీ కేస్ మొదటికి వస్తుంది. ఇంకప్పుడే హ్యాంజియాంగ్ చేతిలోని బటన్ తీసుకొని పరుగు పరుగున గ్రౌండ్కి చేరుతుంది లీ. మూవీ స్టార్టింగ్లో పాయిజన్ డ్రింక్ బాటిల్ తాగిన కుర్రోడి వద్దకు చేరిన లీ ఆ డ్రింక్ ఎవరిచ్చారు అని అతడిని ప్రశ్నిస్తుంది. ఇంకా అతడు లైబ్రరీ టీచర్ శాంగ్ మీ కిమ్కి ఇవ్వటంతో కిమ్ తాగటం ఇష్టం లేక నాకు ఇచ్చాడని చెప్పుకొస్తాడు. అక్కడ నుండి లైబ్రరీకి పరుగు పెట్టిన లీకి స్కూల్లోని ఒక స్టూడెంట్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. అదేంటంటే టీచర్ క్యాంగ్ 4వ పీరియడ్ మొదలయ్యాక 20 నిమిషాలకి వచ్చినట్టుగా అలానే పీరియడ్ పూర్తి కాకముందే హడావిడిగా వెళ్ళిపోయినట్టుగా మెసేజ్ చదువుతున్న లీ వెనకమాలనే నిల్చొని ఉంటాడు టీచర్ క్యాంగ్. టీచర్ను చూసి కంగారు పడుతూనే హత్యకు రుజువుగా దొరికిన బటన్ను లీ వారిరువురికి చూపిస్తుంది. ఇంకప్పుడే అతడి సూట్కి ఉండాల్సిన బటన్ మిస్ అయినట్టుగా గ్రహిస్తాడు టీచర్ క్యాంగ్. లీ పని కూడా ముగించేసాయి అన్నట్టు క్యాంగ్ వైపు చూసి బయటకు వెళ్ళిపోతుంది శాంగ్మి. గతంలో కిమ్ వాళ్ళ నాన్నగారిని ప్రేమించినట్టుగా నటించిన శాంగ్మి వారు తీసుకున్న ఫొటోస్ వీడియోస్ అలానే వారి మధ్య నడిచిన అఫైర్ను లోకానికి తెలియజేస్తానంటూ డబ్బు కోసం బెదిరించటంతో పరువు కోసం ప్రాణాలు తీసుకుంటాడు అతడు. పెరిగి పెద్దవాడైన కిమ్ తండ్రి చావుకి కారణమైన శాంగ్మీని బెదిరిస్తూ చాలా మొత్తంలో డబ్బులు తీసుకుంటుంటాడు. అందుకనే డ్రింక్లో విషం కలిపి కిమ్కి ప్రేమతో ఇస్తున్నట్టుగా నటిస్తుంది శాంగ్మి.
కానీ మొదటి ప్లాన్ ఫెయిల్ అవ్వటంతో అంతకుముందు నుంచే టీచర్ క్యాంగ్తో ప్రేమలో ఉన్న శాంగ్మి అతడి సహాయం కోరుతుంది. ఆమె ఏడుస్తూ పడుతున్న బాధను చూడలేని టీచర్ క్యాంగ్ దొరికిందే అదునుగా కిమ్ను చంపేసి హ్యాన్జియోంగ్ మీదకి మర్డర్ను నెట్టే ప్రయత్నం చేస్తాడు. వారు ఎంత చేసినా చివరికి క్లూగా దొరికిన చిన్న బటన్తో దొరికిపోవటంతో ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయిన క్యాంగ్ లీ వెంట పడుతుంటాడు. ఆపదలో లీ ఉన్నట్టు తెలుసుకున్న హ్యాన్జియోంగ్ లైబ్రరీకి చేరుకొని ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. అలా వారిద్దరూ టీచర్ క్యాంగ్ నుంచి తప్పించుకుంటుండగా చివరి క్షణంలో దొరికిన హ్యాన్జియోంగ్ను పొట్లో కత్తితో పొడిచేస్తాడు టీచర్ క్యాంగ్. అంతలో లైబ్రరీని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన కమిషనర్ ప్రిన్సిపల్తో సహా అందరికీ విషయం అర్థమవుతుంది. ఇంకోవైపు నాలుగవ పీరియడ్ ముగియటంతో గ్రౌండ్ నుండి క్లాస్కు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కిమ్ సెవాన్ని చూసి షాక్ అవుతారు. అలా జరిగిన కొద్ది రోజులకి గాయం నుండి కోలుకున్న హ్యాన్జియోంగ్ను చూడటానికి హాస్పిటల్కి చేరుతుంది లీ అలియాస్ ఖటెన్. ఆమె వేషధారణతో సహా లీ మూడి ప్రవర్తన కూడా పూర్తిగా మార్చుకుంటుంది. ఇంకా ఆ ప్రేమ చెంట ఇద్దరూ కూడా ఒకటవుతారు. విద్యార్థులని సరైన క్రమంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే ఎఫైర్స్ పెట్టుకుంటే ఇంకా స్టూడెంట్స్ వారిని చూసి ఏం నేర్చుకోవాలి, విచక్షణ జ్ఞానం కోల్పోయిన కిమ్ లాంటి వాళ్ళు తయారవుతారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వందల మంది శాంగ్మి క్యాంగ్ లాంటి నేరస్తులకైనా శిక్ష పడచ్చు, కానీ హ్యాన్జియోంగ్ లాంటి ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. అలా ఈ మూవీ సమాప్తం అవుతుంది. యూట్యూబ్లోనే ఈ మూవీ అవైలబుల్గా ఉంది. థ్రిల్లింగ్ ఫీలింగ్ను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వెళ్ళి తప్పకుండా చూసేయండి. ఇలాంటి మంచి మూవీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మేక్ ఎ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లవ్లీ లైఫ్.